ఎఫ్ఎం తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. నిరుద్యోగ యువతను ఆదుకునే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకం నేటి నుంచే అమలు కానుంది. టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున సీఎం చంద్రబాబు ఉండవల్లిలో ప్రారంభించారు. అదే సమయంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి మంగళవారం నక్కపల్లి జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనిత ప్రారంభించారు. ఈ సమావేశానికి పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం, కోట ఊరట్ల మండలాల నుంచి సుమారు 500 మంది లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిత నిరుద్యోగ భృతి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం వారికి యువనేస్తం ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగ భృతి పథకం ముఖ్యమంత్రి యువనేస్తం అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే తిరుగుండదని చెప్పటానికి అనేక నిదర్శనాలున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నిలబెట్టుకున్న ఘనత తమ టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దరఖాస్తుల్లో కొన్ని నిబంధనలు కఠినంగా ఉన్నాయంటూ నిరుద్యోగుల అభ్యర్థనల మేరకు వాటిలో సడలింపులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, ఆన్లైన్లో దరఖాస్తు చేసి అర్హత పొంది అవగాహన లేక అప్లై బటన్ క్లిక్ చేయని వారికి సైతం ఈ నెల నుంచే నిరుద్యోగ భృతి ఇస్తామని ఎమ్మెల్యే అనిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి ఇప్పటివరకు సుమారు 210,000 మంది అర్హత సాధించారని, అర్హులైన 186,000 మంది బ్యాంకు ఖాతాలకు నేరుగా 1,000 రూపాయలు జమా చేస్తారని, ముఖ్యమంత్రి చెప్పిన విధంగా అప్లై బటన్ అప్లై చేయని మరో 20,000 మంది లబ్ధిదారులుగా మారనున్నట్లు చెప్పారు. మంగళవారం బ్యాంకులకు సెలవు కావడంతో అర్హులకు బుధా గురువారాల్లో నగదు జమ చేస్తారని, అదేవిధంగా లబ్ధిదారులకు నిరుద్యోగ భృతి కింద ఇచ్చే 1,000 రూపాయలతో పాటు అప్రెంటిస్షిప్ సమయంలో అదనంగా మరో 1,500 ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించడం యువత పట్ల చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక అభిమానానికి నిదర్శనమని వివరించారు. అలాగే రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ భృతి పొందుతున్న లబ్ధిదారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చే విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులపై దరఖాస్తుదారుల నుంచి అందే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖలన్నిటిలో నోడల్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని, ఫిర్యాదులు వారం రోజుల్లో పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, లబ్ధిదార యువతీ యువకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ రోజు యువనేస్తం బయటకు వచ్చిందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా విధి విధానాలు మీ అందరికీ అర్థం చేసుకోవాలి. 68 సంవత్సరాల వయసు తమలో మీ అందరికీ కూడా రాజకీయంగా చాలా అవగాహన ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను మాట్లాడే ప్రతి కుర్రాడు తాలూకా మాటను కూడా అబ్జర్వ్ చేశారు. మాటలో ఒక బాధ ఉంది, మాటలో ఒక నైరాశ్యం ఉంది. ఆ మాటలో తనకు తెలిసిన విషయాలు ఆఖరికి ఎకనామిక్స్, కొంతమందికి అయితే అనకూడదు, ఏమనుకోవద్దు, కొంతమంది కార్యకర్తలుగా చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులకే చంద్రబాబు నాయుడు గారు ఎంఏ చేశారని సంగతి తెలుసు. కానీ ఎకనామిక్స్ ఈ రోజు మనం నియర్ బై ఏ కెమికల్ స్టూడెంట్ కి మేము అడుగుతున్నాం. కంప్యూటర్ సైన్స్ వాడికో, కంప్యూటర్ స్టేస్ వాడికి కూడా అక్కడ ఫ్యాకల్టీ ఉంటుంది. ఆఖరికి ఏమంటారంటే బీకామ్ చేస్తుంటే మా దగ్గర ఉద్యోగం ఎక్కడ ఉంటుందండి? ఏం బీకామ్ మీ దగ్గర అకౌంటెంట్స్ పోస్ట్ లేవా? మీరు అకౌంట్స్ ఇవ్వట్లేదా? ఇవ్వాలి అనుకున్న ఉద్దేశం ఉంటే ఎలాగైనా ఇవ్వచ్చు. ఇవ్వకూడదు అని అంటే ఏమైనా కానీ ఎవరు మీకు ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టూడెంట్ తీసుకొచ్చినా వాటిని ఎంచుకోండి లేదంటారు మీరు. కాబట్టి నేను ఇది డిమాండ్ చేస్తున్నా, మీకు ఇంత చెప్పడానికి ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నా. కాబట్టి మీకు చెప్పేది ఒకటే, మీ తరఫున గవర్నమెంట్ తరఫున ఎంతవరకు కష్టపడ్డానికైనా, మీ గురించి ఏం చేయడానికైనా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అహర్నిశలో కూడా అమ్మ మీ అమ్మకి అర్థం పేపర్ చదవచ్చు, లేదంటే టీవీలో చూడొచ్చు. పేపర్లు ఏం చెప్తే సాక్షి పేపర్ టీవీ ఏం చెప్తుంది? సాక్షి టీవీ ఒకలా చెప్తుంది, ఏబిఎన్ టీవీ ఒకలా చెప్తుంది, తర్వాత ఇంకో టీవీ ఇంకోలా చెప్తుంది. విషయం ఈ కార్యక్రమానికి లాంచ్ చేయడానికి సభాధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు మన స్పెషల్ ఆఫీసర్ పుష్పవాణి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన నక్కపల్లి ఎంపీపీ గారికి. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.